ఇంకా అంతేనా అప్డేట్ మర్చిపోయింది ఏదో శ్రీకాంత్ అక్కడికి ఒకసారి వచ్చినాక ఆశ్వాసం తీసుకున్నాక ఇంకా మీరు కావాలంటే ఎంతసేపు అయినా గుండు తెలంగాణ సాధించకంటే ముందు చాలామంది మేము యాదగిరి ఊటకు వచ్చి నరసన్న నీకు వందనాలు, తెలంగాణ వస్తే నీకు బ్రహ్మాండమైనటువంటి పూజలు చేస్తామని అన్నాం, ప్రజలు చేస్తూనే ఉన్నారు. ఇంకో రెండవ పాయింట్, ఈ శిల్పకళ ఇదంతా చూస్తున్నప్పుడు ఓ మరో ప్రపంచంలోకి పోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకా మూడవది ఏంటంటారంటే ఇక్కడ ఉన్న అర్చకులు కానీ మన మిత్రులు కానీ స్టాఫ్ కానీ వీళ్ళ యొక్క ఆప్యాయతో తీసుకొని వచ్చి ప్రజలకు దర్శనం ఇప్పించే తీరు నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే దేవుడే తోలుకొని వస్తున్నాడా వీళ్ళందరినీ అన్నట్టు ఇన్స్పైర్ అవుతుంది. సో ఈ పవిత్రమైన టెంపుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కేసీఆర్ ఎప్పుడో తరాల నుండి వచ్చిన దాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారు, ధన్యవాదాలు. బట్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇలాంటి టెంపుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, భక్తుల మీద ఉంది. కాబట్టి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు అందరూ ఈ దేవాలయాన్ని కాపాడుకోవడం వల్ల మరి ఏంటి నీకు క్షణంలో జరిగింది ఏంటంటే, నేను ఎప్పటి నుండో చదువుతుంటా రాస్తుంటా పాటలలో భగవంతుడు అనేటువంటి ఒక ఆలోచన ప్రకృతి అది ఒక క్షణం అంటే ఒక సెకండ్ వరకు మనిషిని స్తబ్దతలో గురించి ఒక ప్రశాంతత కలిగిస్తుంది. అలాంటి ప్రశాంతత కలిగిందని చెప్పారు.